ఆంధ్ర రాష్ట్ర ప్రజలమంతా కూడా చింతించాల్సిన అవసరం ఉంది. ఎంత దారుణంగా వ్యవస్థలు దిగజారిపోవడం, దగ్గరుండి చంద్రబాబు నాయుడు గారి ఈ వ్యవస్థలను నీరుగార్చే కార్యక్రమం ఎలా చేస్తూ ఉన్నారు అని. ఇక్కడ కొన్ని కొన్ని విషయాలు, కొన్ని కొన్ని వాస్తవాలు మనమంతా కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరము, అంశము రెండు ఉన్నాయి. మొట్టమొదటిగా కరోనా వైరస్ గురించి కొన్ని కొన్ని విషయాలు మనం అవగాహన చేసుకోవాల్సిన అంశం ఉంది. ఒకటేమిటి అనంటే, కరోనా వైరస్ అన్నది గత కొద్ది కాలంగా మనం చూస్తూనే ఉన్నాం. చైనాలో అయితే దాదాపుగా 81,000 మంది కరోనా వైరస్కు బాధితులు కావడం, అందులో 65,000 మంది మళ్ళీ నయం కావడం, ఒక 3,000 మంది మాత్రం చనిపోవడం కూడా చూస్తున్నాం. అంటే బేసికలీ కరోనా వైరస్ అన్నది ఒక వైరస్ అన్నది ఇతర దేశాల నుంచి స్టార్ట్ అయి అన్ని దేశాలకు కూడా పాకుతా ఉందన్నట్టుగా. కానీ ఇక్కడ బేసికలీ దీనివల్ల ఏదో మనుషులు చనిపోతారు, ఇదేదో ఒక భయానకమైన వైరస్ అని, భయానక పరిస్థితి అని అని చెప్పి అంత పానిక్ బటన్ నొక్కాల్సినంత పరిస్థితి, అంత అవసరము, అంత పెద్ద ఇది ఒక రోగము అని కూడా చెప్పాల్సిన పని లేదు. కారణం ఏంటంటే, ఇది కేవలం 60 ఏళ్ళ పైచిలుకు వయసులో ఉన్న వాళ్ళు, ఎవరైతే ఎటువంటి వాళ్ళు దీనికి మరణానికి లోనవుతున్నారు అని అంటే, 60 ఏళ్ళ పైచిలుకు ఉన్న వాళ్ళు, ఎవరైతే డయాబెటిక్ పేషెంట్సు, బీపీ, ఇంకా ఇటువంటి కిడ్నీ లివర్ ట్రాన్స్ప్లాంటు, ఆస్తుమా, ఇటువంటి బేసికలీ ఇటువంటి ఆల్రెడీ ఇబ్బందులు, ఆల్రెడీ కొన్ని కొన్ని పరిస్థితులు బాగోలేని వ్యక్తుల మీద ఇటువంటి వైరస్ అన్నది వస్తే, అటువంటి పరిస్థితుల్లో ఇది ఒక హానికరమైన ఒక వ్యాధి కింద మనం పరిగణించవచ్చు. కానీ జనరల్గా అటువంటి పరిస్థితి లేనప్పుడు వాట్ ఈస్ యాక్చువల్లీ 80% పైచిలుకు ప్రజలు, ఇట్ కమ్స్ అండ్ ఇట్ గోస్. దీనివల్ల మెడికేషన్ కూడా ఏదైతే ఉందో, ఆ మెడికేషన్ కూడా పారాసెటమాల్. దిస్ ఈస్ ద కైండ్ ఆఫ్ వైరస్ దట్ ఇట్ ఇస్. కానీ దీనికి ఏదో ఎస్ చర్యలు